చెయ్యము. మీరు ఏ భాషలో చదివినా అది బైబిలే. బైబిల్ని మీరు జర్మనీ భాషలో చదవచ్చు, జర్మనీ దేశ భాషలో, జర్మన్ లాంగ్వేజ్లో చదవచ్చు, ఫ్రెంచ్లో చదవచ్చు, జాపనీస్లో చదవచ్చు. వందల కొలది భాషలలో ఉన్నది బైబిలే. ఎందుకంటే భావము ముఖ్యము కానీ భాష ముఖ్యం కాదు. ఈ స్వేచ్ఛ బైబిల్లో ఉంది. ప్రిలారా, బైబిల్ దగ్గరకు వస్తే చాలామంది అవహేళన చేస్తున్నారు. మీకు భాష ముఖ్యం కాదు కనుకనే బైబిల్లో 101 అనువాదాలు వచ్చాయి. కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. ఇలాగ ఎన్ని బైబిల్ అండి మీ దగ్గర, ఏ బైబిల్ నమ్మాలి అని కూడా వెటకారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్కి ఇన్ని అనువాదాలు ఉన్నాయి, దేన్ని నమ్మాలి, ఏది ప్రాతిపదిక, ఏది ప్రామాణికం అని అడుగుతున్న వాళ్ళ ముఖాలు చూస్తే సూర్యుడిలాగా వెలిగిపోతుంటాయి, ప్రకాశమానంగాను. అంటే ఎంత గొప్ప విమర్శ చేశాము కదా. ఇక క్రైస్తవ ప్రబోధకుల నోరు శాశ్వతంగా మూతబడినట్టే వాళ్ళు సమాధానం చెప్పలేరు అని వాళ్ళ భావన. అందుకు తన్మయులైపోయి ఆనందంతో వెలిగిపోతుంటారన్నమాట తమ్ముళ్ళు. ప్రిలారా, బైబిల్కు ఎన్ని అనువాదాలు వచ్చినా అది బైబిలే కానీ మరొకటి కాదు. ఎందుకంటే పదజాలము వేరై ఉండొచ్చు. వ్యావహారిక భాషలో టుడేస్ ఇంగ్లీష్ వర్షన్, లివింగ్ బైబిల్ కూడా వచ్చాయి. కొంతమంది వెటకారం చేశారు లివింగ్ బైబిల్ డెడ్ బైబిల్ కూడా ఉంటుందా అని. అదంతా వెటకారం, అపహాసకుల మాటలు అవన్నీ. డెడ్ బైబిల్ ఉంటుందని కాదు, కాదు కాదు, లివింగ్ బైబిల్ అంటే దైనందిన వ్యావహారిక భాషలో రాయబడినటువంటి బైబిల్ అని అర్థం. ఇలా ఇన్ని రకాలుగా మీరే తర్జుమా చేసేస్తే ఏది అసలైన బైబిల్ అనుకోవాలండి అని అడుగుతున్నారు. నేను సమాధానం చెబుతున్నాను, ఏదైనా అసలైన బైబిలే. కారణం ఏంటంటే చెప్పిన పదజాలములో భేదం ఉండొచ్చు కానీ విషయంలో భేదం ఉండదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఒక వర్షన్లో ఉంటే అన్ని వర్షన్స్లో కాస్త అటు ఇటుగా అదే భావం ఉంటుంది. ఏ వర్షన్లో కూడా పొరపాటున సైతాను సృజించను అని ఉండదు, దేవుడు సృష్టించాడనే ఉంటుంది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంటే అన్ని వర్షన్స్లో అదే మాట ఉంటుంది. ఒక వర్షన్లో దేవుడు లోకమును ఎంతో ద్వేషించను అని ఉండదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఒక వర్షన్లో ఉంటే అన్ని వర్షన్స్లో అదే ఉంటుంది. కానీ ఇదిగో నేను కొంచెం ఆలస్యంగా వచ్చుచున్నాను అని ఎక్కడా ఉండదు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అని ఒక వర్షన్లో ఉంది, ఒక తర్జుమాలో. నమ్మకుండానే బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అని ఎక్కడా ఉండదు. అన్ని తర్జుమాల్లో ఒకటే మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని. ఎఫెసీ 2:8 ఒక భాషలో ఒక తర్జుమాలో ఉంటే అన్ని భాషల్లో అన్ని తర్జుమాల్లో అదే భావం. గనక నేను చెబుతున్నాను, రక్షణ పొందడానికి అత్యవసరమైన ముఖ్య సిద్ధాంతములు, ముఖ్యమైన భావములు అన్ని భాషలలోనూ వేరువేరు వ్యావహారిక పదజాలములో చెప్పబడిన బైబిల్స్ అన్నిటిలోనూ రక్షణను గూర్చి ఒకే విషయం, సృష్టికర్తను గూర్చి ఒకే విషయం రాయబడి ఉంది. దేవుడొక్కడే అని ఒక భాషలో ఉంది, ఒక తర్జుమాలో ఉంది. అన్ని బైబిల్స్లోనూ అదే మాట, దేవుళ్ళు అనేక మంది అని ఏ బైబిల్లోనూ ఉండదు సుమా. గనక బైబిల్ని విమర్శించి మిమ్మల్ని మీరు అవమానించుకోకండి. బైబిల్ విమర్శకుల విమర్శలన్నీ బుద్ధిహీనతగా నిరూపించబడతాయి. సూర్యుడి మీద ఉమ్మి వేశామనుకోండి, కాండ్రించి సూర్యుడి మీద ఉమ్మేశాడు ఒకడు, ఏమవుతుంది? వాడి మోఖాన్నే పడుతుంది మళ్ళీ వాడి ఉమ్మి. బైబిల్ గ్రంథము అసలు సిసలైన దైవ గ్రంథరాజము. బైబిల్ను నమ్మండి, బైబిల్ బయలుపరిచిన దేవుణ్ణి నమ్మండి,
బైబిల్లో దేవుడున్నాడు, దేవుని స్వరం ఉన్నది, దేవుని వాగ్దానం ఉంది. నీ స్థితి ఏమిటో బైబిల్ తెలియజేస్తుంది, నీ భవితవ్యం ఏమిటో బైబిల్ తెలియజేస్తుంది, నీకు రానున్న ఘోర ప్రమాదము నరకము నుండి తప్పించుకునే మార్గం ఏదో బైబిల్ తెలియజేస్తుంది. భాషల గొడవలో, భాషల తికమకలో పడి భాష ముఖ్యం అనుకోకండి, భావం ముఖ్యము. బైబిల్లో దేవుడు బయలుపరిచిన సందేశము ముఖ్యము. ఆ సందేశం ఇది, మరి ఎవని వలన నువ్వు రక్షణ కలుగదు, నజరేయుడైన యేసు నామమున మాత్రమే మనము రక్షణ పొందవలెను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నత్తివారి పెదవుల ద్వారా మాట్లాడతాను, అన్య భాష ద్వారా మాట్లాడతాను, యూదులారా మీ భాషే కాదు వేరే భాష ద్వారా మాట్లాడతాను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా దేవా నీవు ఏ భాషలో మాట్లాడినా నీ భావాన్ని గ్రహించే కృప నాకిమ్మని ప్రార్థించుకొని ఆ ప్రభు మార్గంలో నడుద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, ఈ దినమున మీరు పంపించిన మీ దివ్య పరలోక వర్తమానమును బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. నాతో మాతో ఇంకను ఈ రోజంతా మా జీవితకాలం అంతా మాట్లాడుతూ మమ్ము మీ నీతి మార్గమున, మీ రక్షణ మార్గమున, మీ జీవ మార్గమున నడిపించండి. యేసు మధురనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.